ఏంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చిండారా పుష్ప న్యూస్ కోసము? మీరు సంతోషపడే ఒక న్యూస్ అయితే ఈ వీడియోలో చెప్తా, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. పుష్ప సుకుమార్ డైరెక్షన్లో వచ్చింది. ఫస్ట్ ఈ సినిమాని నార్మల్గా తెలుగులో తీశారు, అండ్ పాన్ ఇండియా వైడ్ కూడా పెద్దగా హోప్స్ పెట్టుకుని రిలీజ్ చేయలేదు. ఒకసారి చేద్దాం, ఎందుకంటే అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ వెళ్తున్నాయి కదా అని చెప్పి చేశారు. ఒక్కసారిగా స్టోరీ అందరికీ నచ్చేసింది. ఇక పుష్ప మేనరిజమ్స్ అయితే పూర్తిగా అందరికీ పిచ్చి ఎక్కించేసిందని చెప్పాలి. ఇక ఆ స్టెప్పులు కానీ ఆ పాటలు కానీ కొన్ని రోజులు మొత్తం మారు మ్రోగిపోయాయి. దీంతో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు అయితే ఎప్పుడొస్తుందిరా బాబు అని చెప్పి దానికోసమే వెతుకుతూ ఉన్నారు ఇంటర్నెట్లో. ఎందుకంటే లాస్ట్ టైం ఒక సర్వే చేసినప్పుడు మోస్ట్ సర్చ్డ్ కంటెంట్ గురించి చూస్తే పుష్ప 2 కోసం సర్చ్ చేస్తూ ఉన్నారంట. ఆ విధంగా ఉంది క్రేజ్. మరి పుష్ప 2 క్రేజ్ని అందుకోవడానికి సుకుమార్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది బయటకు. ఈ మధ్య విశాఖ పోర్ట్లో ఒక ఫైట్ సీన్ని తీశారట, అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో హైలైట్ సీన్ కూడా ఇదే. అంటే మేబీ మెయిన్ ఫైట్, మేబీ ఇంటర్నల్ బ్లాక్ అయినా ఉండొచ్చు, లేకుంటే క్లైమాక్స్ ఫైట్ అయినా ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు. దీనికోసం దాదాపు ఒక 50 మంది జర్మన్ స్టంట్ మాస్టర్లను తీసుకొని వచ్చాడు సుకుమార్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎందుకు 50 మంది జర్మన్లు అని చెప్పి. పుష్ప రేంజ్ పెరిగిపోయింది కదా ఇప్పుడు. పుష్ప మన లోకల్ వాళ్ళతో గొడవ పడ్డు. పుష్ప 2లో అన్ని చైనా, జర్మనీ, కొరియా వాళ్ళతోనే గొడవ పడతాడు. సో దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ పుష్ప 2 మనకు తాజాగా రిలీజ్ అయిన ఒక గ్లిమ్స్లో కూడా మనకు కనిపిస్తారు చైనా వాళ్ళు అక్కడక్కడ. సో అదనమాట, ఈ విధంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంటే ఈ ఫైట్ ఎందుకు హైలైట్ అవుతుంది అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. 50 మందిని తీసుకొని వస్తాను హైలైట్ అయిపోతుంది అంటే కాదు. ఈ ఫైట్లో అల్లు అర్జున్ని దాదాపు 100 అడుగుల ఎత్తులో ఒక క్రేన్కి వెళ్ళాడు తీశారట. ఎటువంటి డూప్ లేకుండా అల్లు అర్జున్ ఈ ఫైట్ మొత్తం నటించడం మరో విశేషం. ఇక్కడ 100 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కూడా పుష్ప తన యాటిట్యూడ్ని మాత్రం తగ్గించలేదట. ఆ ఫైట్లో అప్పుడు కూడా 100 అడుగుల ఎత్తులో కాలు మీద కాలు వేసుకోవడం ఇలాంటివి చేశాడని తెలుస్తోంది. అంటే అక్కడ చూసిన వాళ్ళు చెప్తుంటారు కదా, ఆ విధంగా ఈ న్యూస్ బయటకు వచ్చింది. సో ఈ సీన్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. చూద్దాం మరి పుష్ప 2 వచ్చి రిలీజ్ అయ్యాక ఎంత పెద్ద భారీ హిట్ అవుతుంది, ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పి. అండ్ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ చాలా భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం తెలుస్తుంది. ఇక సుకుమార్ కూడా తన రెమ్యునరేషన్ని ఒక్కసారిగా పెంచేశాడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాక. ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చాము అంటే, ప్రెజెంట్ అయితే అల్లు అర్జున్ ఈ సినిమా అయిపోయాక త్రివిక్రమ్ని లైన్లో పెట్టాడు. సో మరి అది పాన్ ఇండియా ప్రాజెక్టా లేకుంటే ఓన్లీ నార్మల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఎప్పుడైతే మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా అయిపోతుందో అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తారు. అదే టైంలో అల్లు అర్జున్ కూడా సుకుమార్తో పుష్ప 2 కంప్లీట్ చేసి వాళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారని టాక్ వస్తుంది.